మొదటిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే కుప్పుల ఈశ్వర్. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ధర్మపురి ఎమ్మెల్యే కుప్పుల ఈశ్వర్ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సింగరేణి ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కుప్పుల ఈశ్వర్ ఆ సంస్థలో 20 ఏళ్ల పాటు ఉద్యోగిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరిన ఈశ్వర్ రాష్ట్ర మిడ్ క్యాప్ సంస్థ డైరెక్టర్గా, మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా, మేడారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 1994లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీలో నమ్మకంగా ఉంటూ అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. సందర్భం ఏదైనా కేసీఆర్ వెంట నడిచారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2004 నుంచి 2018 వరకు జరిగిన ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలతో కలుపుకొని వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో ఇంతవరకు డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఉండగా, ఆ తర్వాత ఈటెల రాజేందర్, హరీష్ రావుతో పాటు కుప్పుల ఈశ్వర్ సొంతం చేసుకున్నారు. పలుసార్లు అమాత్య పదవి వచ్చినట్లే వచ్చి చేజారింది. కొత్త రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని భావించిన చివరి క్షణంలో చేజారిపోయింది. విధేయతతో పనిచేస్తూ నమ్మకమైన నాయకుడిగా ఉన్నారు. తాజాగా ఆ విధేయత అంకితభావానికి సీఎం కేసీఆర్ పట్టం కట్టారు. కుప్పులకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ విప్పుగా కుప్పుల ఈశ్వర్ వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. అరుదైనటువంటి గౌరవాన్ని నాకు మా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం, ఆనాడు ఉద్యమ సమయంలో ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలోనే 5 సార్లుగా ఎమ్మెల్యేగా గెలవడం, ఈసారి 6వ సారి గెలిచిన తర్వాత నాకు మంత్రి వర్గంలో స్థానం రావడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూతనమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర పరిపాలన విధానాన్ని నడిపిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇప్పటికే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక కొత్తదనాన్ని చూపించేటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడతా ఉన్నది. మరి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములైనటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ, వారి అడుగులు అడుగు వేస్తూ వారి బాటలో ప్రయాణం చేయడం కోసం 6 నిశలు కృషి చేస్తాం. మా జిల్లాతో పాటు నాకు ఏదైతే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ బాధ్యతను తూచాతపకంగా అమలు చేయడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నిర్మాణంలో పూర్తి అంకిత భావంతో పనిచేస్తాం. ప్రత్యేకంగా మేమంటూ పథకాలు నిర్మించేది కాదు, ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో వారు చేస్తున్నటువంటి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తూచా తప్పకుండా అందే విధంగా, ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా జీవితంలో కొనసాగుతాం. ముఖ్యమంత్రి గారే నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం జరిగింది. గతంలో కూడా ప్రభుత్వ చీఫ్ విప్గా నాకు అవకాశం కల్పించడం జరిగింది. 5 సార్లు ఎమ్మెల్యే కావడానికి కూడా ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది. ఈనాడు కూడా మరి మేము అసంతృప్తితో కానీ లేము. ఎందుకంటే ఉద్యమంలో మేము ఆశించింది ఒక్కటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని. రాష్ట్రం ఏర్పడడంతో పాటు అనేక మందికి ఈ అరుదైనటువంటి గౌరవం దక్కడమే చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాం.